రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి కులక్చర్ల మండలంలో చౌడపూర్ గుట్టపైన చిరుత కలకలం రేపింది. గుట్టపై కూర్చున్న చిరుతను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై వచ్చే వాహనాలు కూడా నిలిచిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని కులకచర్ల మండలంలోనేటువంటి గండి చెరువు వద్ద ఈరోజు సాయంత్రం ఒక చిరుత కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక గుట్టపైన, ఏదైతే మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉన్నటువంటి గుట్టపైన ఒక చిరుత కూర్చొని ఉండటాన్ని స్థానికంగా పశువుల కాపరులు చూడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పరిగొలిచి ఊర్లో వాళ్ళకి సమాచారం అందించడంతో అందరూ కూడా అక్కడికి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే చిరుత ఉంది అనేటువంటి సమాచారం రావడంతో పెద్ద ఎత్తున జనాలు కూడా తరలి రావడం జరిగింది. అదేవిధంగా వాహనదారులు కూడా అక్కడే రోడ్డుపై నిల్చొని దాన్ని చూస్తూ ఉండడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అయితే స్థానికులు దాన్ని ఏదైతే క్రాకర్స్ కాల్చి అక్కడి నుంచి పంపివేయడం జరిగింది. అయితే చిరుత ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి విషయాన్ని జూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో దూడలు తినడం జరిగింది. అదేవిధంగా దూడలపైన దాడి కూడా జరిగింది. అయితే ఈ రోజు ప్రత్యక్షంగా అందరూ కూడా చూడడంతో మరొకసారి జూ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సురేష్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. పిల్లడేగా పిల్లలు పిల్లలు మీరు అంటే అరే బాబు చూడండి, కానీ దూరం దూరం కదలేకుండా, అరే కదిలేకుండా దూరం పెట్టకుండా.